ఎత్తైన గుట్టలు, దట్టమైన అడవి, వెరసి అదొక ఆహ్లాదకరమైన వాతావరణం. అలాంటి వాతావరణానికి తోడు ఓ గిరిజన జాతర తోడైతే చూపర్లను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అలాంటి ప్రకృతి రమణీయమైన ప్రదేశమే గొంతెమ్మ గుట్ట. ఆ గుట్టపై ఆదివాసుల ఆరాధ్య దైవం లక్ష్మీదేవర జాతర అడవి అందాల నడుమ జరగడం విశేషం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం పరిధిలోని ప్రతాపగిరి గ్రామాన్ని ఆనుకుని ఉన్న గొంతెమ్మ గుట్టపై గత 2 రోజులుగా లక్ష్మీదేవర జాతర ఘనంగా జరుగుతుంది. బుధవారం రోజున సమీప గ్రామాల గిరిజనులు, ఆదివాసులు ఆయా గ్రామాలకు చెందిన లక్ష్మీదేవర మూర్తులను డప్పు చప్పుళ్ల మధ్య తీసుకుని వచ్చి గిరిజన నాగరికత సంప్రదాయాల ప్రకారం పట్నాలు తదితర పూజలు నిర్వహించారు. జాతరలో ముఖ్యమైన నేడు లక్ష్మీ కిట్టస్వామి విష్ణు కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి ఆదివాసులు, గిరిజనులే కాకుండా గిరిజనేతరులు కూడా భారీగా తరలివచ్చారు. గొంతెమ్మ గుట్టపై ప్రాచీనమైన గొంతెమ్మ దోన, కొల్లగుంట, పాండవుల డేరా, శ్రీకృష్ణుని పదాలు, పాండవుల పాదముద్రలు చూడదగ్గ ప్రదేశాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్యమైనటువంటి గొంతెమ్మ గుట్ట జాతరకు, విచ్చేసినటువంటి ఆశేష జనవాహికి, భక్తులకు మరియు మిజ ప్రతినిధులకు, లక్ష్మీదేవులకు పేరు పేరున అందరికీ వందనాలు తెలుపుకున్నాం. పూర్వ చరిత్ర విషయానికి వస్తే, గురువంశ సామ్రాజ్యంలో పాండురాజు మరియు దుర్యోధనుడు ఏలే సందర్భం లోపల కౌరవులకు, అదేవిధంగా పాండవులకు యుద్ధం అనేది జరిగింది. ద్వాపర యుగంలో అటువంటి ఆ క్రమంలో ఆ యుద్ధంలో పాండవులు ఓడిపోవడం జరిగింది. 12 సంవత్సరాల వనవాసం, 2 సంవత్సరాల ఆజ్ఞాతవాసంలో భాగంగా పాండవులు భారతదేశం అంతటా తిరుగుతూ ఉండే క్రమం లోపల ఈ కరీంనగర్ జిల్లాటువంటి పాత కరీంనగర్ అనేటువంటి ప్రస్తుత భూపాలపల్లి జిల్లాలోని ఈ ప్రతాపగిరి గుట్టలకు రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కుంతిదేవి ఆలయం ఇక్కడ ఉన్నది. లక్ష్మీదేవర్ని ఎవరైతే ఉన్నారో, కుంతిదేవి పుత్రులు, వాళ్ళొక యుద్ధంలో నందిగామరాజు యుద్ధంలో నాయక పోటులకు లక్ష్మీదేవర తల దొరికింది కాబట్టి దాన్నే ప్రామాణికంగా తీసుకొని ఇంటి ఇలవేపుగా పోదిస్తూ పెద్ద పండుగ చేసుకోవడం జరుగుతున్నది. వనవాస కాలంలో కుంతిదేవి, ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపదితో సహా ఈ ఏరియాలో పర్యటిస్తూ వచ్చినప్పుడు ఇక్కడ నివాసం ఉన్నట్టుగా చరిత్రకారులు చెబుతున్నారు. అదేవిధంగా మా నాయక పొడుకుల నమ్మకం కూడా ఆ విధంగా ఉన్నది. కాబట్టి బుద్ధిదేవి పుత్రికి ఎవరైతే ఉన్నారో, లక్ష్మీదేవి నాయకపోడు అందరి ఇళ్లలో కొలువై ఉన్నది. మా తల్లిగా మేము భావిస్తూ పూజిస్తూ ఈ సంవత్సరం 3వ సంవత్సరం విజయవంతంగా నడుపుతున్నాం. కాబట్టి ఒక భక్తులు మన ఉత్తర తెలంగాణ జిల్లాలో అన్నింటి నుంచి, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా నుంచి ఆదివాసీ నాయకపోడుతో సహా పోయా గోడు ఇతర కులాస్తులు అందరూ కూడా తల్లి నమ్ముకొని మంచి జాతరను విజయవంతం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కూడా దీన్ని దృష్టిలో తీసుకొని ప్రతి సంవత్సరం నుంచి నిధులు మంజూరు చేసి రోడ్డు కావచ్చు, కరెంటు కావచ్చు, నీళ్ళ సౌకర్యంతో పాటు ఇతరత్ర భక్తులకు అవసరమైనటువంటి అన్న సౌకర్యాలను ముందు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మేము కోరుకుంటున్నాం.